కిషుబోధయ నా పేరు శరణ్య. నేను క్రియేటివ్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను అన్నయ్య గారి గురించి చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా ఇతిహాసం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరిగింది అని అర్థం. ఇతిహాసాలు కథకు ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుంది. భారత రామాయణంలో ఇతిహాసాలు అని అంటారు. మహాభారతాన్ని తెలుగులోకి అనువదించింది అన్నయ్య గారు. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజనల్లూరి ఆస్థాన కవి అన్నయ్య గారు. ఇతనికి వాగన శాసులోనే బిరుదు ఉన్నది. వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. అన్నయ్య మహాభారతంలోని 18 పర్వాలలో ఆది, సభా పర్వాలు, అరణ్య పర్వాలు, 4వ ఆశ్వాసంలో శారదా రాత్రులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు. అంధశబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. తన కవిత్వంలో ప్రసంగ కథ, కవితార్థయుక్తి, అక్షరరమ్యత, నానా రుచనార్థ సూక్తి నిధిత్వం అనే లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాడు.